హాయ్, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళే ముందు అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే నేను అప్లోడ్ చేసే క్లాసెస్ అన్నీ కూడా, అంటే ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు డైరెక్ట్గా వెళ్తుంది. సో ఊక సబ్స్క్రైబ్ చేస్తే రావండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కూడా రైట్ సైడ్ బెల్ ఐకన్ టచ్ చేసి దాని ఆల్ అని, ఆ బెల్ ఐకాన్లలో ఆల్ అని క్లిక్ చేసినప్పుడే, ఆ ఆప్షన్ చూస్ చేసుకున్నప్పుడే మనకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ Bagnall-wild elimination tournament. This tournament can truly decide the first three places. అంటే ఈ టోర్నమెంట్ ద్వారా మూడు స్థానాలని, అంటే ఏదైతే మనం కండక్ట్ చేసినప్పుడు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అని, అట్లా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, మూడు స్థానాలని న్యాయబద్ధంగా నిర్ణయించవచ్చు ఈ టోర్నమెంట్లో. యాక్చువల్గా మనము ఒక టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు బగ్నాల్ టోర్లో ఎలా ఉంటుందంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. రెగ్యులర్ టోర్నమెంట్లో విన్నర్ చేతిలో ఓడిపోయిన రౌండ్ను, రన్నర్ను మినహాయించి మిగిలిన టీమ్స్ కన్నిటికి నాకౌట్ పద్ధతిలో ఆడిస్తాం. ఆడించిన తర్వాత ఇందులో గెలిచిన విన్నర్ను రెగ్యులర్ రౌండ్ రన్నర్తో ఆడతారు. గెలిచిన విజేతకు సెకండ్ ప్లేస్ ఇస్తారు. థర్డ్ ప్లేస్ ఎట్లా ఇస్తాం, సెకండ్ పొజిషన్లో విన్నర్ చేతిలో ఓడిపోయిన రన్నర్ను మినహాయించి మిగిలిన టీమ్స్ అన్నిటికీ నాకౌట్ పద్ధతిలో ఆడిస్తాం. ఇందులో గెలిచిన విన్నరు సెకండ్ రౌండ్లో ఉన్న రన్నర్తో ఆడతాడు. గెలిచిన విజేతను థర్డ్ ప్లేస్గా నిర్ణయిస్తారు. సో ఇప్పుడు ఒకసారి ఆన్ పేపర్లో మళ్ళీ నేను చూపిస్తాను, చూడండి. ఓకే, సో Bagnall-wild ఎలిమినేషన్ టోర్నమెంట్. దిస్ టోర్నమెంట్ కెన్ ట్రూలీ డిసైడ్ ది ఫస్ట్ త్రీ ప్లేసెస్. అంటే ఫస్ట్ ప్లేసెస్ అంటే మనం ఏదైనా టోర్నమెంట్ కండక్ట్ చేసినప్పుడు మనము ఫస్ట్ ప్లేస్, అంటే ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అని ఇస్తాం కదా, అలా ఆ మూడు త్రీ ప్లేసెస్ అంట. కాబట్టి ఈ మూడు ప్లేసెస్ని న్యాయబద్ధంగా నిర్ణయించే టోర్నమెంట్ వచ్చేసి Bagnall-wild ఎలిమినేషన్ టోర్నమెంట్. ఎందుకంటే ఈ టీంలో ఓడిపోయిన ప్రతి టీం కూడా త్రీ రౌండ్స్ ఆడవలసి ఉంటుంది, మూడు రౌండ్లు ఆడవలసి ఉంటుంది. 1, then 2, then 3. ఎగ్జాంపుల్, ఎందుకంటే రెగ్యులర్ టోర్నమెంట్లో విన్నర్ చేతిలో ఓడిపోయే రన్నర్ను మినహాయిస్తారు. ఇక్కడ ఇప్పుడు మనం ఒక రెగ్యులర్ టోర్నమెంట్ కండక్ట్ చేసినాం, ఒక 9 టీమ్స్ తీసుకొని దాంట్లో ఇక్కడ విన్నర్ అండ్ రన్నర్ని తీసుకున్నాం. దాంట్లో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి రెగ్యులర్ రౌండ్ కాబట్టి 9 విన్నర్కి ఇచ్చేస్తాం. దాని తర్వాత మళ్ళీ అదే ఈ రెగ్యులర్ రౌండ్లో ఈ యొక్క విన్నర్ చేతులు, అంటే రన్నర్ కాబట్టి విన్నర్ చేతులు ఓడిపోయిన వ్యక్తి కాబట్టి, ఇతన్ను మినహాయించి, అంటే ఈ యొక్క రన్నరు, విన్నర్, రన్నర్ రెండు టీములు మినహాయించి ఈ మళ్ళీ ఏవైతే టీమ్స్ ఓడిపోయి ఉన్నాయో అన్నిటికి కూడా మళ్ళీ సెకండ్ రౌండ్గా మళ్ళీ టోర్నమెంట్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ మ్యాచెస్ పెట్టాలి, సెకండ్ రౌండ్లో మ్యాచెస్ పెట్టాలి, నాకౌట్ పద్ధతిలోనే పెట్టాలి. ఇందులో గెలిచిన విన్నర్ రెగ్యులర్ రౌండ్లో ఓడిపోయిన రన్నర్, అంటే ఈ రెగ్యులర్ రౌండ్లో ఓడిపోయిన రన్నరు ఇందులో గెలిచిన విన్నర్కు మళ్ళీ మ్యాచ్ కండక్ట్ చేయాలి. అప్పుడు ఈ యొక్క ఇక్కడ ఫస్ట్ రెగ్యులర్ రౌండ్లో మూడో టీం వచ్చేసి రన్నరు, ఇక్కడ సెకండ్ రౌండ్లో 8వ టీం వచ్చేసి విన్నర్. కాబట్టి మళ్ళీ ఇద్దరికి మ్యాచ్ పెడితే వచ్చిన విన్నర్ని సెకండ్ పొజిషన్గా గుర్తిస్తారు, అంటే సెకండ్ పొజిషన్ ఇస్తారు. ఓకే, ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ ఓడిపోయిన టీమ్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ వీటికి థర్డ్ రౌండ్ కండక్ట్ చేస్తాడు. ఈ థర్డ్ రౌండ్ కండక్ట్ చేస్తే దీంట్లో ఏం చేస్తారంటే, మళ్ళీ సెకండ్ పొజిషన్లో విన్నర్ చేతిలో ఓడిపోయిన రన్నర్ను మినహాయించి, అంటే ఈ యొక్క సెకండ్ పొజిషన్లో విన్నర్ చేతిలో ఓడిపోయిన రన్నర్ను మినహాయించి, ఈ 8వ టీంని మినహాయించి మిగిలిన టీమ్స్ అన్నిటికీ మళ్ళీ నాకౌట్ పద్ధతుల్లోనే టోర్నమెంట్ కండక్ట్ చేసి, ఇందులో గెలిచిన విన్నర్ని సెకండ్ రౌండ్లోని రన్నర్తో మళ్ళీ మ్యాచ్ కండక్ట్ చేస్తాం. సెకండ్ రౌండ్ రన్నర్ ఎవరు, సెకండ్ రౌండ్లో 8 కాబట్టి మళ్ళీ ఇక్కడ విన్నర్, ఇక్కడ రన్నర్ ఆయనే కాబట్టి మళ్ళీ 6, 8, అంటే ఈ ఇద్దరికి మ్యాచెస్ కండక్ట్ చేస్తారు. గెలిచిన ఈ విజేతకు, అంటే ఈ టీంలో ఈ థర్డ్ రౌండ్లో ఎవరైతే గెలుస్తారో అతనికి మనము
థర్డ్ పొజిషన్ ఇస్తాం, అంటే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ కన్ఫర్మ్ చేసినట్టు. అంతే నాకు కూడా బిజినెస్ ఎట్లుంటుందంటే ఒకసారి ఓడిపోతే ఎలిమినేషన్ ఇంకా. కానీ బగ్నాల్ వైల్డ్ టోర్నమెంట్ ఏంటంటే ఓడిపోయిన వాళ్ళకి ఇంకోసారి ఛాన్స్ ఇస్తుంది. అట్లా 3 రౌండ్స్ వరకు, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఓడిపోయిన ప్రతి మ్యాచ్ కూడా 3 రౌండ్లు ఆడి 3 రౌండ్ల ద్వారా ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ న్యాయబద్ధంగా నిర్ణయిస్తుంది. కాబట్టి అన్నిటికన్నా ఈ బగ్నాల్ వైల్డ్ ఎలిమినేషన్ టోర్నమెంట్ బెటరు. కానీ ఏంటంటే దీనికి టైమింగ్ కానీ ఖర్చు కానీ కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. ఓకే, నాకౌట్ బేసిస్లో మనకు దాదాపు అన్ని టోర్నమెంట్లకల్లా ఈ బగ్నాల్ వైల్డ్ ఎలిమినేషన్ టోర్నమెంట్ ఇస్ బెటర్, అంటే న్యాయబద్ధంగా స్థానాలను నిర్ణయిస్తుంది.